హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో వంకాయ బంగాళదుంప కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకొని ఒకసారి కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం. ఇలా బాగా వేగిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకుందాం. ఒకసారి మూత పెడితే ఉల్లిపాయ మెత్త పడుతుంది. ఇప్పుడు ఇలా ఇప్పుడు మూత తీసి దీనిలో ముందుగా కట్ చేసి ఉంచిన వంకాయలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. మరి ఒక 2 నిమిషాలు మూత పెడితే వంకాయ కూడా మెత్త పడుతుంది. ఇప్పుడు మూత తీసి దీనిలో ఉడికించి ఉంచుకున్న బంగాళాదుంప ముక్కల్ని, అలాగే ఈ టమాటా పేస్ట్ కూడా వేసి ఒకసారి కలిపి మరి ఒక 2 నిమిషాలు మూత పెడదాం. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా కారం కూడా వేసి ఒకసారి కలిపి ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా వేసి మరొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రెడీ అయిన ఈ కూరలో కొంచెం కొత్తిమీర వేసి వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంత సింపుల్గా చేసుకుని వంకాయ బంగాళదుంప కూర రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.